हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल स्मार्ट कुटीस। ఈ రోజు నేను మీకు ఏం చేసి చూపించాలనుకుంటున్నానంటే తమిళనాడు స్టైల్ చుక్కా మటన్। అంతకన్నా ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। నా వీడియో చూస్తున్నప్పుడు రైట్ సైడ్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేయండి। అది క్లిక్ చేయడం వల్ల మీరు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। అందుకే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। లెట్స్ స్టార్ట్ రెసిపీ। ఫస్ట్ వచ్చి నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను। దీన్ని ఒక కుక్కర్ లో తీసుకుని దానికి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసి నేను విజిల్స్ పెట్టాను। 6 విజిల్స్ పెట్టుకుంటే మనకి మటన్ బాగా కుక్ అవుతుంది। వాటర్ 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నా పర్లేదు, మనకి ఆ వాటర్ ని నెక్స్ట్ చేసే కర్రీలో కూడా యాడ్ చేస్తాము। సో 1 గ్లాస్ అవసరం లేదు, 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ లో। ఈ విజిల్స్ అయిపోయే లోపు మనం గ్రేవీకి రెడీ చేసుకోవాలి। ఫస్ట్ 2-3 ఆనియన్స్ కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకుని ఒక పాన్ లో 2 మిర్చి, ఆ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా మగ్గబెట్టుకోవాలి ఈ విధంగా। నెక్స్ట్ ఇంకొక పాన్ లో మనకి ఈ మటన్ కర్రీకి మనం మసాలా అనేది చేసుకోవాలి। దాన్ని ఆ మసాలాకి ఫస్ట్ స్పైసెస్ ని డ్రై రోస్ట్ చేయాలి। సో అందుకే ఫస్ట్ నేను కొంచెం 2 టేబుల్ స్పూన్ ధనియా వేసుకున్నాను, 4 ఎండు మిర్చి, కొంచెం జీలకర్ర, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఆనియన్స్ మనకి మగ్గుతున్నాయి కదా, ఇందులో నేను కొంచెం బే లీఫ్ కర్రీ పత్తా కూడా యాడ్ చేశాను। ఈ స్పైసెస్ అయితే బాగా ఫ్రై అయినాయి, సో వీటిని పక్కన పెట్టేసుకోవాలి। అందులో కొంచెం దాల్చిన చెక్క, లవంగం, యాలకాయ ఇవి కూడా యాడ్ చేస్తున్నాను। ఇవి చల్లగా అయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, అందులో కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్, కారం, ధనియా జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మనకి అవి మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, మనం విజిల్స్ వేపించాం కదా మటన్ని, ఆ మటన్లోని వాటర్ యాడ్ చేయాలి ఈ ఆనియన్స్లో। ఈ విధంగా యాడ్ చేసి కొంచెం మగ్గబెట్టాలి। అది బాగా మగ్గిన తర్వాత మనం మిగిలిన మటన్ కూడా మొత్తం వేసేసేయాలి। ఈ విధంగా వేసేసి మన స్పైసెస్ని కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా రెడీ చేసుకోవాలి। బాగా అన్ని మిక్స్ చేసుకుని మనం కొంచెంసేపు మగ్గబెట్టాలి లిడ్ క్లోజ్ చేసి। ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఇప్పుడు యాడ్ చేయాలి। ఇది మనం డ్రై రోస్ట్ చేసి యాడ్ చేస్తున్నాం కదా, సో చాలా టేస్టీ ఉంటుంది। అప్పటికప్పుడు ఈ డ్రై రోస్ట్ చేసిన మసాలా ఫ్లేవర్స్ అనేవి మనకి బాగా తెలుస్తుంది। మసాలా యాడ్ చేసి మనం కొంచెంసేపు మగ్గబెట్టుకుంటే మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా। సో ఫైనల్గా కొత్తిమీర గార్నిషింగ్ వేసుకుంటే మనకి చుక్కా మటన్ కర్రీ రెడీ। చాలా యమ్మీగా ఉంది చూస్తుంటేనే, మనకి తమిళనాడు స్టైల్ చుక్కా మటన్ కర్రీ ఈజ్ రెడీ। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।